నారా లోకేష్ పై మండిపడ్డ నల్లపరెడ్డి లోకేష్ అశ్లీల ఫోటోలను పత్రికా విలేకరులకు చూపించిన నల్లపరెడ్డి 1700 కోట్లు నేను అవినితి చేస్తుంటే సీబీఐ సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలి నేను అవినితి చేసినట్లు నిరూపిస్తే నన్ను బుచ్చి పట్టణంలో ఉరిశిక్ష వేయండి కోవూరు ఎమ్మెల్యే నిన్న బుచ్చిరెడ్డి పట్టణంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు పాత సినిమాలలో మాడాని చూసాం మనం ఆ మాడా నిన్న బుచ్చిరెడ్డి పట్టణంకి వచ్చాడు ఆయన పేరే మాడా లోకేష్ కోవూరు నియోజకవర్గంలోని నాయకులు ఏమి రాసిచ్చారో అదంతా చదివి నన్ను జగన్ మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టి వెళ్ళాడు పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం ఆ జిల్లా మంత్రుల మీద విమర్శలు చేయడం ఆయనకి అలవాటు అయిపోయింది నిన్న బుచ్చిరెడ్డి పాలెంలో మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 1700 కోట్లు ఈ 4 సంవత్సరాలలో సంపాదించాడు అని చెప్పాడు నేను మా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా రేపు 14వ తేదీ కలుస్తున్నాను దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిఫారసు చేయాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్ని విచారణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల చేత నా మీద విచారణ చేయించాలి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా ఎంక్వైరీకి వేయాలి నా మీద నేను ఈ 1700 కోట్లు సంపాదించాను అని చెప్పి దాంట్లో నిరూపణ అయితే ఇదే బుచ్చిరెడ్డి పాలెం సెంటర్లో నన్ను ఉరివేయమని చెప్పి కూడా నేను మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తామన్నా నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఏదేదో మాట్లాడాడు బుచ్చిరెడ్డి పాలెం నడిగొడ్డలో నువ్వు వ్యాన్ మీద ఎక్కి మాట్లాడావు ఏమీ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని బుచ్చి నగర పంచాయతీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ లైటింగ్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ డ్రైన్స్ కడుతున్నాం మరలా ఊర్లోకి ఒక సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించాం సిమెంట్ రోడ్స్ శాంక్షన్ చేయించాం ఇంటింటికి కుళాయి ఇవ్వాలని సంఘం నుంచి పైప్ లైన్ 85 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే టెండర్స్ అయిపోయినాయి వారం 10 రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇంకా ఏం మాట్లాడావు మైపాడు రిసార్ట్స్ అంట వీళ్ళు అబ్బ చేశాడంట నారా చంద్రబాబు నాయుడు మైపాడు రిసార్ట్స్ కానీ రామతీర్థం రిసార్ట్స్ కానీ చేసింది ఎవరు వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేయించారు మైపాడు దగ్గర రిసార్ట్స్ కొరకు 14 కోట్లు రామతీర్థం దగ్గర 3 కోట్లు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మంజూరు చేసి సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫండ్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఒక మైపాడు రామతీర్థమే కాదు నెల్లూరు జిల్లాలో చాలా దగ్గరలో వెంకయ్య నాయుడు గారు చేయించారు ఈడికి తెలుగు రాదు తెలుగు సక్రమంగా మాట్లాడలేడు కామాక్షి తాయి దేవాలయం అయితే ఏం మాట్లాడాడు తాయాలయం అని మాట్లాడాడు కామాక్షి తాయాలయం అంట ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడాడు అదేవిధంగా వీళ్ళ నాయన వీడికి ట్యూషన్ చెప్పేదానికి ఒక టీచర్ని పెట్టాడు ఇంట్లో ఒక డబ్బు మూట తీసుకొని ఆ టీచర్ని లేపుకెళ్ళిపోయినాడు అది ఈయన క్యారెక్టర్ ఈయన మా గురించి మాట్లాడతాడు ఎన్ని మాట్లాడినాడు రకరకాలు రకరకాలు అన్ని దగ్గరలా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాయంట ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లు ఈరోజు కావల్లో మా ఎమ్మెల్యే మీద 2000 కోట్లు అని చెప్తాడు అక్కడ కావలకు వెళ్ళి అంటే పెంచుకుంటూ పోతున్నాడు ఇది పద్ధతి అని అడుగుతున్నాను నేను ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి అంతెందుకు నువ్వు వ్యాన్ మీద చేరి మాట్లాడుతున్నావు కదా నీ ముందు ఎవరు కూర్చొని ఉన్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరిని అడిగితే చెప్తారు కదా నేనేందో నా కుటుంబం ఏదో నా ఆర్థిక పరిస్థితి ఏందో వాళ్ళిద్దరు అడిగితే చెప్తారు కదా రామనారాయణ రెడ్డి గారికి తెలుసు చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు నేనేందో నా ఆర్థిక పరిస్థితి ఏందో నీ ఇష్టం వచ్చినట్లు 1500 కోట్లు ఎత్తుబారుడా ఆ 1500 కోట్లు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉంటే నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి పారేస్తాడు అది ప్రసన్న కుమార్ రెడ్డి నైజం 1000 రూపాయలున్న కాళ్ళ దగ్గర వేస్తా ఖర్చు పెట్టేస్తా పేదలకు ఇస్తా
మీ అబ్బ మీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు మీ అబ్బకి చంద్రబాబు నాయుడికి ఎక్కడ నారావారిపల్లెలో ఈ రోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినారు ఆ డబ్బులు మీ కుటుంబానికి ముందు ఒకవేళ నా సాయి చూపించేటప్పుడు 4000 నీ సాయి చూపిస్తున్నాయి అది గమనించు మాది జమీందారుల కుటుంబం 16000 ఎకరాలు ఉండింది మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం చాలా సీలింగ్ లో పోయింది క్వార్టర్ సెంటర్ లో గిరిజనులకు 6 ఎకరాలు ఇచ్చాం ఈ రోజు 3 నుంచి 4 కోట్ల ఎకరాది ఉచితంగా ఇచ్చాం మా అమ్మ పేరు పెట్టుకున్నారు నీలాగా నీ అబ్బలాగా ఎదవ చేష్టలు చేసి సంపాదించింది లేదు జాగృతగా ఉంటే మంచిది ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు కోవూరులో వచ్చి నా గురించి విమర్శలు చేసినప్పుడు చంద్రబాబుకు సలహా ఇచ్చా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కళా వెంకటరావు గారిని బుచ్చయ్య చౌదరి గారిని బీదా రవిచంద్ర గారిని వెంకటేశ్వర రెడ్డి గారిని వీళ్ళని మా ఇంటికి పంపించండి నేను కోరుతున్నా నా మీద నా భార్య మీద నా కొడుకు మీద నా కోడల మీద ఉన్నటువంటి ఆస్తి మీరు చెప్పిన ఫిగర్ 1500 కోట్లు నేను సంపాదించున్నాను అంటే నా ఆస్తులన్నీ మా కోవూరు నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచేసేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీళ్ళు నలుగురు అంటే నాకు చాలా గౌరవం ఉంది పెద్ద మనుషులు వీళ్ళు కళా వెంకటరావు గారు గాని బుచ్చయ్య చౌదరి గాని బీదా రవిచంద్ర గాని నా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గాని నిజాయితీగా ఉంటారు మామూలుగా మాట్లాడరు ఏదన్నా ఉంటే అంతవరకే పరిమితం అవుతారు వీళ్ళని పంపించండి మా ముఖ్యమంత్రి గారు నా మీద ఇసే దానికి నేనే అడుగుతాను ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే నిరూపించాల్సిందే నిరూపణ అయితే అది చెప్పా ఇందాకనే బుచ్చిలోనే ఉరేసుకుంటాను ఉరి తీమని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ పిచ్చి మాటలు నీ బ్రతుకేంది నేను 1500 కోట్లు సంపాదించి వెకేషన్ కి వెళ్ళానంట అంటే జల్సాలు చేసేదానికి నా పాస్పోర్ట్ కూడా ఇస్తానయ్యా ఎయిర్‌పోర్ట్లలో ఎప్పుడెప్పుడు టికెట్స్ కొన్నామో అంత రికార్డ్ అయి ఉంటది అన్ని కూడా వెరిఫై చేయండి నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళలా నెల్లూరు హైదరాబాద్ ఈడ తిరుకోవడం తప్పించి నేను ఎక్కడికి పోను వెకేషన్ కి వెళ్ళింది ఎవరు అక్కడ అమ్మాయిలతో కులికింది ఎవరు ఆ ఫోటోస్ తెండి ఇట్లా मंदु कोट्टिंदि एवरो स्विमिंग पूल्स लो अंदरिकी चूपिंचंडि प्रसाद ओक्कोक्कटि ई चूडन्नय्या अम्मायितो एट्ला डान्स वेस्तुन्नाडो तागि स्विमिंग पूल लो एला कुलुकुतुन्नाडो इदि ओक्कसारि चूडंडि अंदरिकी इव्वंडि ई चलपति गारि दग्गर गोवर्धननकि गोवर्धन दग्गर चूडंडि वीडा विंडि अम्मायिनि ओक ताडेसि अम्मायिनि ताडुतो लागुतुन्नाडो ई फोटोस चूडंडि स्विमिंग पूल लो मंदु कोट्टु अम्मायितो डान्स वेस्तु यूएस वीडियो चुनाव भोगवत्म चूँ वीड़ा ना गुरी माटे वेकेशन की वेलाना निरूपचरा पैना निरूपचु नी पक्न चमचा का राशिचि स्क्रिप्ट तो मीद विमर्शन का नाद ना तम अनील पिचि पिचि वागा निरूपचरा ने वेकेशन के एक्क पैना एवं राशिचा नीक आ स्क्रिप्ट ये विधा चपता नी ब्रतकेद इप्ड चूप्चा चूड़ फोटोस् तो विधा अम्मल तो कुलो ये विधा स्विमिंग पूल मुंकोटी डास्तनावो अम्मल की एनक वीप ताड़े एट लागतनावो इवन नी मुंबा रहा इपड़ दी सामधान चपरा लोकेश चलने राजकीय नायक बच्चावरा चिटकने बोर को चलो नी वयसंतावेन्द्रे గుర్తుందారా నీకు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడివేనా అన్ని తెలుసుకొని మాట్లాడు వెకేషన్ కి వెళ్ళానన్నావు నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళాను అన్ని ఇచ్చేస్తాను పాస్పోర్ట్ తో సహా నీ చేతుల్లో పెడతా రుజువు చేయి నీ బ్రతికిందో నేను పెట్టాను చూడు ఇప్పుడు మీడియా ముందు ఫోటోస్ తో కూడా పెట్టాను నువ్వు ఎక్కడ గులికినావో ఎక్కడ డాన్స్ వేసినావో ఎక్కడ తాగావో ఎక్కడ స్విమ్మింగ్ పూల్ లో పడి డాన్స్ వేస్తున్నావో మొత్తం నీ ముందు ఇప్పుడు ఫోటోలు పెట్టాను మరలా మరలా చెప్తున్నా పిచ్చి వాగుడు వాగబాకు ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో నువ్వు పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తే నువ్వేదో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా బచ్చగాడివి నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు నీ వ్యవహారాలు చూసావు కదా పోస్టర్స్ చూశారు కదా తెచ్చా మీడియా ముందు పెడదామని నేను వెకేషన్ కి వెళ్ళానా నీ బ్రతుకెంత నువ్వెంత నీకు తెలుగు మాట్లాడడం రాదు దేవాలయం అనలేవు ఏం మాట్లాడేవరా తను నువ్వు అసలు మీటింగే చెప్పలేవు ఏమీ మాట్లాడలేవు నాకు చెప్పరాదా మీ తాత ఇచ్చింది 2 ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఇంత విలాసవంతమైన జీవితం గడుతున్నావు గడుపుతున్నావు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావు ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నా పరిస్థితి ఏందో రామనారాయణ రెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి తెలుసు కదా వాళ్ళని అడగొచ్చు కదా వాళ్ళు నీ ముందే కూర్చొని ఉన్నారు కదా ఎవడో ఒక బచ్చ స్క్రిప్ట్ రాసి నీకు ఇస్తే
దాన్ని చదువుతావా బుచ్చులో నువ్వు చేయిన పనులన్నీ మీ అబ్బ చేశాడని చెప్పి చెప్పుకుంటావా వెంకయ్యనాయుడు గారు చేసింది నువ్వు చేసావని చెప్పుకున్నావు సొమ్మొకటిది సోకొకటిది పనికి మల్లడా ఎందుకురా నీ బ్రతుక నువ్వు ఒక రాజకీయ నాయకుడివా చెంచగాడివి నువ్వు మాతో పోల్చుకుంటే మా రాజకీయ జీవితంతో పోల్చుకుంటే బచ్చావి నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉండు మితిమీరితే మాత్రం హద్దులు దాటితే మాత్రం జాగ్రత్త కపటదారని హెచ్చరిస్తా ఉన్నా నీ చుట్టూ ఉండేది చెంచగాడురా కోవూర్లో ఆరు సార్లు గెలిచి ఏమీ చేయలేదంట మళ్ళా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పొగిడాడు ఆయన మంచోడంట ఆయన గుండె లక్షణాలు నాకు ఒక్కటి రాలేదంట మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంచోడైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎందుకు బయటకు నెట్టించేశాడు నీ అబ్బ ఆ రోజు ఎన్టీ ఫస్ట్ మొదటిసారిగా మా తండ్రి గారిని క్యాబినెట్లోకి తీసుకుని మంత్రిని చేసింది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు చెప్పుకోవాలి కదా జరిగిందంతా మరి ఆ రోజు నీ అబ్బాయి కదా ఎన్టీ రామారావు గారికి లేనిపోని చాడీలు చెప్పి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తీసి నెల్లూరుకు పంపించేదాకా నువ్వు నిద్రపోలేదు కదా ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు నీకు ఎక్కడదా మీ అబ్బకే నీకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి టీడీపీ నుంచి బయటకు పంపించిన ఎదవరా మీ అబ్బ మా తండ్రి గారి మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా చేశాడు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారు ఎవరికి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరిగిందా ఎన్టీ రామారావు గారి అభిమానులందరినీ పక్కన పెట్టాడు ఈ రోజు ఉండేది ఎవరు నీతో కూడా నీ కమ్యూనిటీకి సంబంధించిన సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని కోర్టులకు పడగలెత్తారు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా 1500 కోట్లు దాంట్లో 1% నాకు 1500 కోట్లు నీకు ఇచ్చేస్తా ఆ 1% కూడా 15 కోట్లు వస్తుందేమో ఈ 15 కోట్లు నా నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు టీబీ పేషెంట్లు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి బచ్చేస్తాను రా 15 కోట్లు నేనేం దాచిపెట్టుకోను రా 1500 కోట్లు నువ్వు తీసుకొని 1% నాకు ఇచ్చేరా పిచ్చోడ ఎందుకురా నీ బ్రతుకు అసలు ఎట్ట పుట్టావు నువ్వు చంద్రబాబు నాయుడికి మనిషివేనా నువ్వు మనిషి జన్మేనా అంటే ఎమ్మెల్యేలను తిడితే ప్రతి నియోజకవర్గంలో నువ్వేమన్నా గొప్పడు అవుతావు అనుకుంటున్నావా నీ బ్రతుకేంది ఇప్పుడు చూపించా కదా పోస్టర్స్ అది నీ బ్రతుకు తెలుగు రాదు తెలుగు మాట్లాడలేవు మీటింగ్లో మధ్యలో ఆపేస్తావు 4 నిమిషాలు 3 నిమిషాలు ఆపేసి అది గుర్తుకు రాక నువ్వేంది నువ్వేంది మాట్లాడేది మేమేమీ చేయలేదా ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావేంది మా కుటుంబం మీద కోవూరు నియోజకవర్గంలో అభిమానం ఉందిరా పిచ్చోడ 6 సార్లు నన్ను గెలిపించారు మా తండ్రి గారిని కూడా గెలిపించారు రా కోవూరు నియోజకవర్గంలో మంచి మనసున్న మహారాజులు రా కోవూరు నియోజకవర్గంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం మాట్లాడతావు లోకేష్ నువ్వు బాగుండదు పద్ధతులు మార్చుకో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి నియోజకవర్గంలోకి పోయి ఎమ్మెల్యేల మీద అబండాలు వేయడమైంది ఏంది అనిలేంది 1000 కోట్లైంది ప్రసన్న కుమారెడ్డి 1500 కోట్లైంది సాయంత్రం కావాలో చెప్తాడు 2000 కోట్లు ప్రతాప్ సంపాదించాడు అది పెంచుకుంటూ పోవడమే కదా పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాను.